మీ పేరేం పేరమ్మా? నా పేరు రానమ్మ. ఏ ఊరమ్మా? తిరుపతి. అమ్మ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఎట్టుందమ్మా? బాగుంది. బాగుంది అంటే ఏ విధంగా? బాగుంది. ఇంకా కూడా ఆయనే రావాలనుకొని మేము కోరుకుంటున్నాం. ఇప్పటివరకు ఏమేం చేశారు? అమ్మఒడి తీసుకున్నాము, మా కూతురు తీసుకున్నారు, కాపు నేస్తాం నాకు ఇచ్చారు. ఫ్లాట్గా అప్లై చేస్తే ఇంకా రాలేదు, అవన్నీ అందినాయి మాకు. రెండుసార్లు కాపు నేస్తం తీసుకున్నాము, రెండుసార్లు అమ్మఒడి తీసుకుంది మా పాప. మాకు పింఛన్ ఇంటికాడికే వీళ్ళు వాలంటీర్లు వచ్చి ఇస్తూ ఉన్నారు 3000. మరి 2024లో ఎవరికి ఓటు వేస్తామమ్మా? మాకు జగన్ వేయాలనే ఉంది మనస్ఫూర్తిగా, అందుకని ఇప్పుడు మీటింగ్ కూడా మేము వచ్చాము. మరి ఈయన చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంట అన్నాడు కదా? అది వాళ్ళు వాళ్ళ ఇష్టము, నా ఇష్టం మటుకు నేను జగన్కే వేయాలనుకుంటున్నా మనస్ఫూర్తిగా. పోనీ ఆయన ఇస్తాడా పోనీ చంద్రబాబు నాయుడు? నాకు ఆయన మీద నమ్మకాలు లేవండి. 2-3 సార్లు ఫ్లాట్ కావాలని అప్లై చేశాము, ఇవ్వలేదు. పింఛను కూడా ఏడాడో తిరిగినారు. అప్పట్లో ఆయన నాకు పింఛను రాలేదులేండి, ఇప్పుడు విడో పింఛను వస్తుంది. ఇప్పుడు శ్రమ లేకుండా ఇంటికే వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు, అది నాకు సేఫ్టీగా ఆధారంగా ఉంది. అమ్మ, తిరుపతిలో అవినీరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, మరి ఆయన పైన మీ అభిప్రాయం ఏంటమ్మా? కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి ఆయన ఇంకా రాలేదు కదండి, ఆయన అభిప్రాయం ఇది. వాళ్ళ నాయన మటుకు మాకు చాలా చేశాడు, అది మటుకు నా మనస్ఫూర్తిగా నేను చెప్పగలుగుతాను. మరి ఈసారి ఎమ్మెల్యేగా వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నాడు, తండ్రి మాదిరే చేస్తాడని నేను అనుకుంటున్నాను. నీరజ. తిరుపతి అండి, ఇక్కడ సప్తగిరి నగరు. 2024లో జగన్ కి అన్ని పథకాలు అన్ని కానీ వాళ్ళు చేసిన వాగ్దానం ప్రకారం కరెక్ట్ గా అమలు చేసినారు. జనాలకి బాగా ఆటో వాళ్ళకి కానీ ఐరన్ చేసుకునే వాళ్ళకి కానీ అంత ముసలోళ్ళకి పెన్షన్స్ కానీ వాలంటీర్ సిస్టమ్ తెచ్చి బాగా అభివృద్ధి జరిగింది. మెయిన్ తిరుపతికి రోడ్స్ బాగా డెవలప్ చేసినారు, ఫ్లైఓవర్ తీసుకొచ్చారు కాబట్టి ట్రాఫిక్ సమస్య తగ్గింది. మెయిన్ పేదలకు ముఖ్యంగా బాగా సహాయం చేయడం జరుగుతుంది. లోన్స్ కానీ రుణమాఫీ జరిగింది కదా, 4 విడతలు బాగా సక్సెస్ఫుల్గా జరిగింది, ఇప్పుడు 5వ విడత కూడా ఇస్తారు. అందువల్ల చేస్తా ఉన్నాడు అని అంటూ ఉన్నాడు, గతంలో కూడా వాగ్దానాలు చేస్తున్నాడు కానీ అమలు చేయలేదు కదా, అది నమ్మకం లేదన్నమాట జనాలకు. ముఖ్యంగా మాకు జగన్ అన్న అంటే నమ్మకము, కరుణాకర్ రెడ్డి గారు అంటే నమ్మకము. మరి నారా లోకేష్ ఎర్ర బుక్ ఎత్తుకొని ఎర్ర బుక్ లో మీ పేర్లు రాశాను, ఏం మనకైతే తెలియదు, బెదిరిస్తే బెదిరిని ఏం చేయగలుగుతాడు, ప్రజలను ఒక్కరిని అయితే చేయగలుగుతాడు, ఇంతమందిని అయితే ఏం చేయలేడు కదా. మరి తిరుపతిలో అవినీతి పోటీ చేస్తున్నారు, ఏముండదు, యంగ్స్టర్ కాబట్టి డెవలప్మెంట్ అనేది ఇంకా బాగా ఉంటుంది అనేసి కొత్త వాళ్ళకి నూతన అవకాశాలు ఇచ్చి మనం అభివృద్ధి చెందాలనేది నా ఒపీనియన్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన డిప్యూటీ మేయర్గా ఉన్నాడు, ఆయన ఇప్పటివరకు ఏమైనా చేశాడు? మేయర్గా అంటే ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో అయితే బాగానే ఉంది, క్లీనింగ్ కానీ ఇవంతా కూడా బాగానే చేస్తున్నారు, వాలంటీర్ సిస్టమ్ బాగుంది, ప్రోగ్రామ్స్ కానీ ప్రతిదీ ఇంటింటికి వచ్చి సర్వే చేయడం కానీ, ఆరోగ్య స్కీమ్స్ తెచ్చారు కదా వాటి గురించి ఇంటింటికి వచ్చి హెల్త్ చెకప్స్ కానీ పెన్షన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. 48 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తున్నారు కదా, అది బాగా ఇదవుతా ఉంది జనాల్లో. తప్పకుండా. అక్క, 2024లో ఎవరికి వేస్తారు అక్క ఓటు? దేనికని? ఇంకా ఏమేం చేశారు? మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు, చేస్తాడు ఆయన? ఎందుకు ఆయన చేశాడు కొన్ని ఏడేళ్ళలో ఏమైనా?
మరి తిరుపతిలో భూమి నవినీరెడ్డి పోటీ చేస్తున్నారు కదా, ఆయన పోటీ చేస్తారా? దేనికని? ఇంకొక ఏమేం చేశారు? అది కదా అవినీరెడ్డి. ఏం చేశారు సార్?